ఈ అక్షరాస్యత విషయంలో అట్టడుగు స్థాయిలో ఉంటాం. ఇది కూడా గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం కూడా అయ్యుండొచ్చు. బట్ మనం చెప్పొచ్చు కూడా ఇది గత ప్రభుత్వం, ఇది నాకు సంబంధం లేదు, అదొక్కటే నాకు సంబంధం. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మనకు పెద్దగా నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్క్ రిలేటెడ్ టు అక్షరాస్యత నాకు సంబంధం లేదు అని చెప్పి మనం చెప్పుకుంటే బాగోదు. నెక్స్ట్ ఇయర్కి అయినా సరే మనం ఆ కింద స్థానం నుంచి, ఎందుకంటే అంత యావరేజ్ కన్నా ఇంత తక్కువగా 10% తక్కువగా అక్షరాస్యతలో మనం ఉంటాం. మరి విద్యా విధానానికి మనం ఉన్నతమైన పీట వేస్తామని చెప్పి పక్క మనం చెప్తూ మరి ఆ బొల్లన్నింటిలో కూడా ఎన్నో సంస్కరణలు మనం చేపట్టి మరి నాడు నేడని కానీ ఇంకా రకరకాలుగా మనం ఆ బొల్లని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి మీరు నిత్యం దాని గురించి ఆలోచిస్తున్నారా అన్నమాట నిజం. కానీ మరి అక్షరాస్యతలో ఎందుకు మనం అంటే హిల్లీ టెరెన్స్ నార్మల్గా ఆ కొండ రాష్ట్రాలని వెనకబడిన రాష్ట్రాలు అంటారు, బ్యాక్వర్డ్ స్టేట్స్ అని అంటారు. అటువంటి ఉత్తరాంచల్, హిమాచల్ ఇవన్నీ కూడా చాలా హయ్యర్ పర్సంటేజ్లో అంటే దేశీయ సగటు యావరేజ్ కన్నా కూడా 77 కన్నా కూడా ఎక్కువలో ఉంటాం. మనం 10% తక్కువలో ఉంటాం. నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి దీని మీద మన ప్రభుత్వం స్పెషల్ ఇంపిటస్ తీసుకుని నెక్స్ట్ ఇయర్కి కనీసం ఒక 10 ర్యాంకులన్నా మనం పైకి ఎగబాగలుగుతాం. మీకున్న ముందు చూపుతో, మీకున్న చొరవతో ఇది జరుగుతుందని చెప్పి ప్రగాఢ విశ్వాసంలో ఉన్నాం. ఈ సందర్భంగా నిన్న భారత ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాతృభాషలో విద్యా బోధన, దాని ఆవశ్యకత, 5వ క్లాస్ వరకు కూడా మాతృభాషలో ఉంటే దాని వలన విద్యార్థి మానసిక వికాసానికి చిన్నప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుకునే భాషలో లెర్నింగ్ ఎబిలిటీ చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఏదైనా సరే అల్లుకుపోగలరు. ఆ సమయంలో మన మాతృభాష నేర్చుకున్నందువల్ల మనం గతంలో ఇదే రచ్చబండలో మాట్లాడుకున్నాం. దీనివలన మన కల్చర్ని మనం మిస్ కాకుండా ఉంటాం, మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని మనం మిస్ కాకుండా ఉంటామని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకున్నామో పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా నిన్న ఆయన ఉపన్యాసంలో అదే చెప్పడం జరిగింది. సో కాబట్టి దేశమంతా ఒకదారి, నా ఆలోచన నా ఇష్టం అన్నట్టు కాకుండా మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని, భారతదేశంలో మనం ఒక అంతర్భాగం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, న్యాయస్థానాన్ని గౌరవిద్దాం. అన్నింటికన్నా ముఖ్యంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గౌరవిద్దాం. ఈ సమయంలో నేను చేసిన ఒకే ఒక్క, చాలామంది మంచి పని అనుకుంటున్నారు, మరి మీరు అనుకున్నారో, మీ పక్కనున్న కోటరీలు అనుకున్నారో, ఎవరనుకున్నారో, చాలా దుర్మార్గం పనిచేశాను రాజ్యాంగాన్ని సమర్థించి అని చెప్పి నాకు ఒక డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని మీరు ప్రత్యేక విమానంలో కొంతమంది ద్వారా లోక్సభ స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. అందులో కంటెంట్ నాకు తెలుసు. మెయిన్ కంటెంట్ ఒకే ఒక ముఖ్యమైన పాయింట్, నేను తెలుగు మీడియంకి వ్యతిరేకంగా, మన రాష్ట్ర ప్రభుత్వ విధానం ఉంటే తెలుగు మీడియంకి వ్యతిరేకంగా నేను మాట్లాడానని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ముందు జరిగిన పరిస్థితుల్ని చూడండి. అప్పటికే మీరు నాకు నోటీస్ ఇచ్చేటప్పటికే హైకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కొట్టేయడం జరిగింది. రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడినందుకు మీరు నన్ను ఎంపీ పదవికి అనర్హుని చేయాలి అని చెప్పి మీరు ఆ పిటిషన్ అలా ఉన్నప్పుడు అది కొంచెం చూసే వాళ్ళకి మన ప్రభుత్వం మీద కానీ మన పార్టీ మీద కానీ నా సాటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా హాస్యాస్పదమైన సంఘటనగా భావించే పరిస్థితి వస్తుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా నేను ఏదైతే పార్లమెంట్లో సమర్థించడం జరిగిందో అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వచ్చింది. గౌరవనీయులైన ప్రధాని గారు కూడా నిన్న అదే జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్ని నేను మాట్లాడినందుకు నన్ను అభినందించవలసింది పోయి అభినందించడం మానేసి నేను సరే మీ కష్టం ఉంది,
నా కష్టం ఉంది నేను నెగ్గిన నా పదవిని సరే మీరు ఎలా కొ డిస్క్వాలిఫై చేయలేరు దట్ డజంట్ మీన్ నేను ఏదో అడుగుతున్నాను కదా అని చెప్పి మీరు ఏదో పై చేయ అనుకోవద్దు నేను పార్టీ మీద ఉన్న అభిమానంతో ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో రేపు ఈ డిస్కషన్ 10 మంది కూడా అంటే ఇప్పుడు ఓన్లీ మన ఆంధ్రాలోనే తెలుసు చాలా మందికి ఇలాగా ఒక రాజ్యాంగాన్ని గౌరవిస్తే ఈ పార్టీలో స్థానం ఉండదని రేపు దేశంలో అందరికీ కూడా పార్లమెంట్ లో నా కొలీగ్స్ ద్వారా అందరికీ కూడా తెలిస్తే చాలా ఏషియంగా చాలా హీనంగా మన విధానాన్ని చూసే పరిస్థితి వస్తుంది కాబట్టి నన్ను ఎలాగో డిస్క్వాలిఫై చేయలేరు అది 100కి 100 పాలు నిజం కానీ ఆ పిటిషన్ అక్కడ పెట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని గాని మన పార్టీ విధానాలను గాని మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి మరొక్కసారి మీ కోటరీ సభ్యులతో మిమ్మల్ని ఎవరైతే ఎంకరేజ్ చేశారో ఒక పనికిమాలిన వెద ఉన్నాడు ఆ పనికిమాలిన వెద ఎవడో రాష్ట్రంలో చాలా మంది తెలిసింది ఆ పనికిమాలిన వెదవే మీకు చెప్పాడట ఇలాగ నేను డిస్క్వాలిఫై చేయించేస్తానో నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసని అటువంటి పనికిమాలిన వెదవని పక్కన పెట్టి మీరు మీ మనసుతో ఆలోచించి మీ కోటరీ సభ్యులతో కూడా ఆలోచించుకుంటే డిసిషన్ తీసుకోకూడదు అనుకుంటే ఆలోచించి కొంచెం తప్పులు ఎవడైనా చేస్తాడు క్షణికావేశంలో మీరు నమ్ముకున్న ఇంగ్లీష్ మీడియం కోసం మీరు చేశారు తప్పులేదు కానీ పునరాలోచించి ఆ పిటిషన్ ని విత్డ్రా చేసుకుని నేను చెప్పినవన్నీ కూడా మన ప్రభుత్వానికి మంచి చేసిదే లాంగ్ రన్ లో ప్రభుత్వానికి మంచి చేసియే నేను చెప్పాను తప్ప నాకు మీరంటే వ్యతిరేకత లేదు ప్రభుత్వం అంటే అసలు వ్యతిరేకత లేదు కాబట్టి మంచి మనసుతో నేను చెప్పిన సూచనల్ని మీరు కొన్ని తీసుకుంటున్నారు అలాగే అంతర్వేది విషయంలో కూడా నేను మాట్లాడినందుకో లేదంటే ఈ ప్రస్తుతం మరి ఆ బజరంగ దళ్ళు విశ్వ హిందూ పరిషత్ అందరూ కూడా ఆందోళనలు చేస్తున్నారు మీరు మంత్రులను కూడా ఇన్వెస్టిగేషన్ కి పంపించారు మంత్రులు ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు సార్ మంత్రులు ఎల్లకి ఎంతకే పైకి చూసి ఏదో తేనెటీగలు కుట్టేసినాయి అని చెప్పి ఆ తేనెటీగల కోసం ఏదో పొగట్టారని అర్ధరాత్రి 1 గంటకి తేనెటీగలకు ఎవడైనా పొగడతాడు సార్ ఇలాంటివన్నీ మన సాక్షి పేపర్లో వచ్చినాయి జనం నవ్వుకుంటున్నారు ఇది వద్దు సార్ ఇది బాగోదు మంచి పద్ధతి కాదు మంచి పోలీస్ అధికారుల్ని నియమించండి 24 అవర్స్ లో పడేస్తారు సార్ అది పెద్ద విషయం ఏం కాదు జస్ట్ ఊర్లో నలుగురితో మాట్లాడితే ఎవడొచ్చాడో ఎవడిని పెట్టాడో చెప్పేస్తారు ఇప్పుడు చెప్పారు కదా ఎవడ తేనె తుట్టు కోసం వచ్చాడని ఎవడొచ్చాడు ఎవడో వచ్చి ఉంటాడు కదా ఆడేంటి ఆడ వెనకాల మోటివ్ ఏంటి 24 గంటల్లో పట్టేయచ్చు మీరు రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా చెల్లు ఈ వేణు గారు బెదవాడి నుంచి వెల్లంపల్లి గారు ఇంకెవరెవరో మంత్రులు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారండి కిందకి పైకి చూసి వాళ్ళని కూడా రానివ్వట్లేదంట సో ఒక పోలీస్ అధికారులు నియమించండి మంచి అధికారుల్ని 24 గంటల్లో కల్పించి ఎవరో పట్టుకుంటారు ఎందుకంటే ఇది అన్నెసరీగా మీరు మంచి ఉద్దేశంతో ఉన్నారు మీకు అన్ని మతాలు సమానం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దీని చిన్న సంఘటనగా వదిలేయొద్దు మీ స్థాయికి ఇది చిన్న సంఘటనగా మీరు భావించొద్దు ఇటువంటివి చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానగా మారుతాయి కాబట్టి దయచేసి మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఒక సిట్ని వేసి ఆ సిట్ నివేదిక మీరు ఒక 3 రోజుల్లోనో 6 రోజుల్లోనో ఇవ్వాలంటే వచ్చేస్తుంది ఆ నేరస్తుల్ని ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ ఏ కులస్థులు అయినప్పటికీ ఏ మతస్థులు అయినప్పటికీ మీరు శిక్షించి యాక్షన్ తీసుకుంటే అన్ని సామాజిక వర్గాలు హర్షిస్తాయి డెఫినెట్గా నిన్న అభినందనీయం మీరు అన్ని దేవాల ఈవోని మార్చారు మీ మంత్రి గారు అబ్జెక్ట్ చేసినప్పటికీ కూడా నిన్న ఈవోని మార్చారు చాలా సంతోషం అలాగే మిగిలిన దేవాలయాల్లో ఉన్న రథాలు గతంలో 2-3 రథాలు తగలబడిపోయి ఎప్పుడు లేని రథాలు ఇప్పుడు ఎంతో తగలబడిపోతున్నాయన్న ఆ జ్ఞానం కూడా కొద్దిమంది అధికారులకు ఇప్పుడు వచ్చిందని అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని ఆ పెట్టిన కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో చూడాలని ఇంకా కనీసం ఒక రక్షణ అధికారన్నా అంటే కనీసం ఒక సెక్యూరిటీ గార్డ్ అన్నా ఇంపార్టెంట్ గుళ్ళకి ఇటువంటి రథాలన్న గుళ్ళకి ఉండాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పి తెలిసింది నిజంగా ఈ తీసుకున్న చర్యలు చాలా అభినందనీయం అలాగే ఒక 90 లక్షలు కూడా శాంక్షన్ చేశారు రథానికని ఆ శాంక్షన్ చేసిన దానికి మంచి కలప ఎటువంటి రథానికి ఎటువంటి కలప వాడాలి ఏ రోజు ఆ పని ప్రారంభించాలి హడావుడిగా మనం పొలిటికల్గా ముందు ఎవరు అన్నారు ఈరోజు షష్ఠి మంగళవారం మంచి రోజు కాదు అయినా సరే వెల్లంపల్లి గారు వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టి ఆ కన్స్ట్రక్షన్ ఏదో రథం కన్స్ట్రక్షన్ మొదలు పెడతారని
अलाकाक मंच मुहूर्त मैं हिंदू मत में मुहूर्त मीद नमक मंच मुहूर्त चूसी मंच करने मन सप्लाई अमलापुर उम्मीद प्रसिद्ध वेद पंडित भारत देश में एक्ड़ा लेर सो अटंती प्रदेश अमलापुर आ प्राथम प्रसिद्ध पंडित वारी सूचन परगण की तस्कनी क्रम पद्धति मल्ल तिगी अंतंटे मं रथा तैयार अलागे चर्यतीक तक चर्यटे मत अंदर हिंदू मत वाले का चर्य की अन्नी मताल वालू सतोष का उपी मीडिया मुख्य